ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ శనివారము. అన్యజనులారా, యూదుల సువార్త విషయమై మీ కొరకు దేవుని శత్రువులు, కానీ దేవునిచే ఎన్నుకొనబడుటచే పితరులను బట్టి వారు ఆయన ప్రియులు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు, 11వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 25వ వచనము నుండి 29వ వచనం వరకు. అయినచో నేను ఒకటి అడగెదను, దేవుడు తన ప్రజలను నిరాకరించెనా? ఎన్నటికిని కాదు. నేనును ఇజ్రాయేలీయుడని, అబ్రహాము సంతతి వాడను, ఫెన్యామీను గోత్రీయుడను. తాను ముందుగా ఎరిగిన తన ప్రజలను దేవుడు తిరస్కరింపలేదు. ఇజ్రాయేలుకు వ్యతిరేకముగా ఏలియా ఎట్లు దేవుని ప్రార్థించెనో వ్రాయబడినది. మీరు ఎరుగరా? అయినా నేను ఒకటి అడిగెదను, యూదులు పడిపోవునంతగా త్రొట్టిలిరా? అది ఏమాత్రమూ కాదు, కానీ ఇజ్రాయేలీయులకు అసూయను పుట్టించుటకై వారి అతిక్రమముల వలన అన్యులకు రక్షణము లభించినది. వారి అతిక్రమము లోకమునకు ఐశ్వర్యమైనచో, అనగా వారి పతనము అన్యులకు ఐశ్వర్యమైనచో, వారి సమృద్ధి వలన ఇంకెంత ఐశ్వర్యము కలుగునో కదా. సోదరులారా, ఒక పరమరహస్యము ఉన్నది, అది మీరు తెలుసుకొనవలయునని కోరుచున్నాను. అది మిమ్ము గర్వింపకుండునట్లు చేయును. ఇజ్రాయేలు ప్రజల మొండితనము శాశ్వతమైనది కాదు. చేరవలసిన అన్యులు అందరును దేవుని చేరువారికే అది నిలుచును. ఇట్లు ఇజ్రాయేలు అంతయు రక్షింపబడును. వ్రాయబడి ఉన్నట్లుగా సియోను నుండి విమోచకుడు వచ్చును, యాకోబు దుష్టత్వమునంతయు అతడు తొలగించును. వారి పాపములను తొలగించిన వెనుక వారితో ఈ నా నిబంధన చేసుకొందును. అన్యజనులారా, యూదుల సువార్త విషయమై మీ కొరకు దేవుని శత్రువులు, కానీ దేవునిచే ఎన్నుకొనబడుటచే పితరులను బట్టి వారు ఆయన ప్రియులు. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యజింపడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడుగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతూ కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలవబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచినవాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.